ప్రభావి వందనాలు, బుద్ధిమార్పు వందనాలు. కొత్త సంవత్సరంలో మిత్రులారా, సంబంధించిన విషయాల్ని ప్రపంచానికి చూపించాల్సినంత దిశగా చూపలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు 20 కోట్ల మంది సమస్య సంబంధించిన బాధ, అది బాధగా కనబడటం లేదు. జనాభాకు సంబంధించిన ఆందోళన, అది ఆందోళనగా కనబడటం లేదు. ఒక మత దేశంగా ఈ దేశం ఉండరాదు. వైవిధ్యమైనటువంటి దేశం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ దేశాన్ని ఒక మత దేశంగా రికగ్నైజ్ చేయరాదు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పారు. ఆదాయాన్ని, సంస్కృతిని, మతాన్ని అనుసరించడానికి ఈ దేశంలో స్వేచ్ఛ ఉన్నది. ఒక దుర్మార్గమైనటువంటి ఒక సాంఘిక వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, సామాజిక విద్వేషభరితమైనటువంటి పని ఈ దేశంలో జరుగుతూ ఉంది. మిషనరీస్ ఆఫ్ చారిటీ, కలకత్తాలో ఏర్పడిన మిషనరీస్ ఆఫ్ చారిటీని వాళ్ళకు విదేశాల సహాయము అందకుండా రద్దు చేశారు. గురవుతో మత మార్పిడి చేస్తున్నది ఈ దేశంలో. అంటే చారిటీ పేరుతో ఆ సంస్థ మత మార్పిడి చేస్తున్నది. ఆ సంస్థలో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సన్యాసులు ఉన్నారు, వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ దేశంలో పనిచేస్తున్నాయి, వాళ్ళతో పనిచేశాయి. ఏదైనా మీరు విశాఖపట్నంలో చూసింటారు, విపత్తులు వచ్చినప్పుడు క్రైస్తవ సంఘాలు ముందుకు వచ్చి సేవ చేయడం మీరు గమనించుంటారు. నిధులను ఆపడానికి ఎఫ్సిఆర్ఏలు రద్దు చేశారు. 40,000 రిజిస్టర్డ్ ఎఫ్సిఆర్ఏ సంస్థలు ఈ దేశంలో ఉండేవి, ఇప్పుడు 16,000 పడిపోయినాయి. ఇంకొక 12,000 క్లోజ్ చేయబోతున్నారు. కేవలం ఇంకా 4,000 సంఘాలు మాత్రమే నిలబడబోతున్నాయి. ఉద్యోగాలు కల్పిస్తారు కదా, ఇవన్నీ కూడా ఎఫ్సిఆర్ఏ నిధుల ద్వారా జరుగుతున్నాయి. ఈ దేశంలో సామాజిక చైతన్యానికి ఆక్సిజన్ అందకుండా, ఊపిరి ఆడకుండా చేయడం మాత్రమే. అంటే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోయేటట్టుగా ప్రభుత్వము ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు తీసుకొచ్చి ఎఫ్సిఆర్ఏని రద్దు చేయడం అనేది జరుగుతున్నది అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన ఒక సామాజిక అడ్డుగోడలు సృష్టించడం అనేది ఈ 7-8 ఏళ్లలో జరుగుతూ ఉన్నది. సంస్కృతులు ఉన్నటువంటి ఈ సమాజానికి ఎన్నటికీ కూడా మంచిది కాదు అని చెప్పి మేము తెలియజేస్తాం.